వెల్కమ్ టు మన కుకింగ్ స్టైల్. ఈరోజు మీకు పాలకూర పకోడా చూపిస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు పాలకూర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా కారం, ఉప్పు, ఒక కప్పు శనగపిండి, నువ్వులు, కొద్దిగా వాము. తయారు చేసుకునే విధానం చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, పాలకూర ఒక నేను నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. దేంట్లో మనం ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసేద్దాం. కొద్దిగా కారం, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా సాల్ట్. ఒక స్పూన్ నువ్వులు, హాఫ్ స్పూన్ వామ్. ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా కలుపుకుని పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు డ్రీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. మనం ఇది డ్రీ ఫ్రై చేస్తాం. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్లో. ఓకే ఫ్రెండ్స్, ఇవి మంచిగా వేగిపోయినాయి. మనం సర్వ్ చేసేసుకుందాం ఒక ప్లేట్లో. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా పాలకూర పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డు సబ్స్క్రైబ్ టు అవర్ మన కుకింగ్ స్టైల్. థ్యాంక్ యూ.